మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న కామేరి ప్రభాకర్ అనే విద్యార్థి పురుగుల మందు త్రాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హాస్టల్లో ఎవరో డబ్బులు దొంగలిస్తే తనపై అకారణంగా నేరం మోపడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ విద్యార్థి తన చివరి మాటల్లో తెలిపారని అన్నారు. వార్డెన్ నిర్లక్ష్యంగానే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాస్తా రోకో నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. డిగ్రీ కాలేజ్ అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్మేట్స్ 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ డబ్బులు వేనాయి పోతే వీడిని అడిగిరు. బ్యాగ్లో దొరికినాయి డబ్బులు. బ్యాగ్లో దొరికితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేసింది మా లవర్ కొట్టిందనేసి చెప్పిందట. ఫోన్పే చేసింది అని చెప్పి చెప్పింది. ఇంకా నమ్మకలేదు. నమ్మకపోతే నేనే ప్రూఫ్ చూపర్ పట్టు అనేసి వాడే ఈ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని షాప్ కాడికి వెళ్ళింది. షాప్ కాడికి వెళ్ళి ఎవరికి కొట్టినావు అని చెప్పేసి అంటే వా షాప్ వాళ్ళు ఉన్నారు, మేమే నలుగురం ఉన్నాం, మా నలుగురు తప్ప ఎవరు ఉన్నారు, ఇస్తే మేమే ఇవ్వాలి డబ్బులు, మేము ఇవ్వలే అని చెప్పేసి వాళ్ళని. మరి ఎవరికి కొట్టినావు అంటే ఇక్కడ బయట కూర్చొని ఎవరు సిగరెట్ తాగుతారు వాడికి కొట్టిందట. అయినా అంటే కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇచ్చింది. ఇస్తే అయిపోయింది అక్కడికి. ఇక్కడ అయిపోయినాక మళ్ళీ రూమ్కి వచ్చింది. రూమ్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళ రూమ్ వాళ్ళు ఏం చేసిందంటే అరే నువ్వు అయితే చెప్తే తీస్తే తీసినా అని చెప్పు, మళ్ళీ నెలకైనా రెండు నెలలకైనా ఇచ్చాయి అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఇక్కడితో అయితే నలుగురితో పోతుంది, మళ్ళీ ఇక్కడ 900 మందితో అవుతుంది, అట్లా నువ్వు బ్లేమ్ అవుతా అని వాళ్ళు నైట్ 10:30 అడిగిళ్ళు. ఈ ప్రాంతంలో అడిగితే సరే రేపు పొద్దున ప్రూఫ్ చూపిస్తా అనేసి వచ్చింది. స్నానం చేసింది మార్నింగ్, కౌంటింగ్ ఉన్నాడు మార్నింగ్ స్నానం చేసింది. మార్నింగ్ స్నానం చేసి కాలేజ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. కాలేజ్ బస్సు ఎక్కలేదంటే ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం జరిగింది అంతేనా.